şirkette. Dedim. విడుదల రజనీ గారిని మొత్తం కారు చుట్టూ ముట్టి కారుని పదలగొట్టి అంటే జెండా కర్రలతో బూతులు మాట్లాడారంట. మేడం కూడా చాలా హర్ట్ అయ్యారు. ఎక్కడైనా రాజకీయంలో ఒక ఏమంటారు ఒక అజెండాతో నాయకుడు ముందుకు వెళ్ళినప్పుడు ఆ అజెండాని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. తీసుకెళ్ళి ప్రజల మద్దతుతో వాళ్ళు సక్సెస్ అవ్వాలి. అంతేకాని రౌడీజము గూండాయిజం చేసి కార్లు పగల కొడతాము రాళ్ళేస్తాము చెప్పులేస్తామంటే ఇదే పని మేము చేస్తే అధికారంలో ఉన్న మేము అనుకుంటే మీ పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఈ పిల్ల సేనలు పిచ్చి సేనలు రౌడీలు గూండాలు చిరంజీవి గారు లాంటి వాళ్ళని ఇంటికి పంపించారు. పవన్ కళ్యాణ్ కూడా ఆల్మోస్ట్ పంపించారు. ఈరోజు సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్. వీళ్ళని చూసి సంకలు గుద్దుకొని ఈరోజు పార్టీని పెట్టాడు. కానీ ఇదే వాళ్ళు ఇదే దొంగలు ఇదే రౌడీలు నిన్ను రెండు చోట్ల ఓడించారే ఇలాంటి వాళ్ళని నమ్ముకొని నువ్వు రౌడీ ఇస్తాం చేస్తుంటే ఈరోజు నీకు ఉన్న పరువు కూడా పోతుంది. రాజకీయం చేయాలి అనుకుంటే ఒక రాజకీయ నాయకుడిగా సీరియస్గా ఒక అజెండా మీదకి వెళ్ళు. నీకు ఒక రాజధాని కావాలంటే అదే మాట నువ్వు ఉత్తరాంధ్రలో కూర్చొని చెప్పు, అలాగే రాయలసీమ కూర్చొని చెప్పు. అంతేగాని ఇలాంటి దాడులు అనేది చేయించడం అనేది దిగజారుడుతనం. ఇలా చేయటం వల్ల మేము కూడా రెచ్చిపోతే మీ పరిస్థితి వేరే రకంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ కూడా హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు సీసీ ఫుటేజ్ తీస్తాము. ఎవడెవడు ఈ రౌడీజం చేశాడు, ఈ గూండాయిజం చేస్తున్నాడు, ఈ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. మరిన్ని తాజా వార్తలు విశేషాలు మరియు పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బీఎస్బీ మీడియా, మరియు మా వార్తలు మీకు నోటిఫికేషన్గా రావడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.